విజయవాడలో 14 సంవత్సరాల మైనర్ బాలికపై తెలుగుదేశం పార్టీకి చెందిన వినోద్ జైన్ చేసిన అగత్యాలను బోగోలు వైసీపీ కార్యాలయంలో స్థానిక మహిళా ప్రజా ప్రతినిధులు ముక్తఖండంతో ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆడవాళ్లపై జరిగే దాడులను ఖండిస్తూ బహిరంగ ఉరిశిక్ష అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎంతో బాధాకరమైన విషయము. 14 ఏళ్ల మైనర్ బాలిక అంటే అసలు ఆ ఘోరం ఎలా చేయాలి? 52 సంవత్సరాలు అంటే కన్న బిడ్డతో సమానము. ఈరోజు అది చెప్పుకోలేకపోతున్నాం. ఇప్పుడు చిన్న బిడ్డలను కూడా స్కూల్కి పంపాలి అంటే అంత భయం వేస్తుంది. స్కూల్లో కూడా బిడ్డలకి ఇలాంటి విషయాల గురించి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంత రాజకీయ నాయకులతో తిరగతా, అంత ప్రజల మధ్య ఉంటా కూడా ఇలాంటి పని ఎలా చేయగలుగుతున్నాడు? అసలు ఏం చేస్తున్నారు ఆ పార్టీ నాయకులు? ఈరోజు అసలు సిగ్గుపడాల్సిన పని అది, ఆ పార్టీ తలదించుకోవాల్సిన పని అది. ఇంత ఘోరంగా చిన్న బిడ్డని చేయడం అనేది అసలు చెప్పుకోలేకపోతున్నాం. ఇలాంటి విషయాలు తల్లిదండ్రులు కూడా బిడ్డలకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. బిడ్డలు ఎట్టెళ్తున్నారు, ఏం జరుగుతుంది? అసలు ఇలాంటి వ్యవస్థలో మనం తిరుగుతున్నాం, ఉంటున్నాం, ఇలాంటి పనులు జరుగుతున్నాయి అన్న విషయాలకి బిడ్డలకి ముందుగా మనం తెలియపరచుకోవాలి. బిడ్డలు ఇంటికి వచ్చాక అసలు ఏంది, స్కూల్లో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని ఒక పేరెంట్స్గా కాకుండా ఒక ఫ్రెండ్స్గా ఉండి వాళ్ళ విషయాలు తెలుసుకోవాలి. మన జాబ్ కూడా మన ముందు ఉంది. ఆయన చేసిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు చేయూత అయితే ఏమి, వయసు ఆసరా అయితే ఏమి, రుణమాఫీ అయితే ఏమి, చాలా కార్యక్రమాలు మనం ముందుంచారు. ప్రతి ఒక్క అతన్ని చాలా కఠినంగా అంటే ఇంకా ఎప్పటికీ ఆ ఒక స్త్రీ మీద చేయి వేయాలంటే మగవాళ్ళు భయపడాలి. అంత ఘోరంగా అతనికి శిక్ష వేయాలని నేను కోరుకుంటూ సెలవు. మొన్న జరిగిన విజయవాడలో జరిగిన ఒక ఘటన కారణమైంది. 14 ఇయర్స్ పాప, తనకి ఏం చెప్పుకోలో ఎలా చెప్పుకోవాలో కూడా తెలియలేదు. ఎంత బాధపడిందో, ఎలా ఇబ్బంది పడిందో తన లెటర్లోనే రాసింది. ఎంత ఇబ్బంది పెట్టకపోతే తను ఇలాంటి డెసిషన్ తీసుకుందో మనకు అర్థమవుతుంది. తనని ఎంత ఇబ్బంది పెట్టి ఇది చేస్తేనే తను ఈ డెసిషన్ తీసుకోవడానికి ఇట్లా ఒక సూసైడ్ చేసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. కానీ ఆ పాప ఆ సూసైడ్ చేసుకునే దానికంటే వాళ్ళ మదర్కి చెప్పుకుంటే కొంచెం ఈ ధైర్యాన్ని అక్కడ యూజ్ చేసుకుని ఉంటే బాగుండేది అని నాకు అనిపిస్తుంది. ఇలాగే తను అయితే ఇంచుమించు మనవరాలు వయసు ఉన్న ఒక పాపని తను ఎలా ఇలా చేశాడనేది మనకు అర్థం కావట్లేదు. ఇలా ఎప్పుడు వినోద్ జైన్ అనే వ్యక్తి, టీడీపీకి చెందిన ఒక వ్యక్తి, ఇలా పాపని ఇలా 2 మంత్స్ నుంచి ఇబ్బంది పెడుతున్నారు. అందువల్ల పాప ఇంకేం చేయాలి, ఏం చెప్పాలి అని తెలియక వాళ్ళ మదర్కి కూడా చెప్పుకోలేక ఒక లెటర్ రాసి ఇలా సూసైడ్కి కారణమైంది. తనే డిప్రెషన్కి కూడా గురైందని మనకి వీడియోస్లో చూస్తే తెలుస్తుంది. పైన విధి పైకి వెళ్ళి ఒక 2 అవర్స్ వరకు, తను చనిపోయి 2 అవర్స్ వరకు కూడా తిరుగుతూ ఉంది అని కూడా మనం వీడియోలో చూస్తున్నాము. ఎంత ఆలోచించుకొని ఉంటుంది, ఎంత బాధపడి ఉంటుంది అని మనకి అర్థమవుతుంది. ఇలాంటి అరాచకాలు చేసే వాళ్ళని పబ్లిక్గా ఎంత వీలైతే తొందరగా, అంత తొందరగా మనం వాళ్ళని శిక్షిస్తే మిగిలిన వాళ్ళకి భయం ఉంటుంది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షిస్తుందని నేను కోరుకుంటున్నాను, ఖచ్చితంగా చేస్తుంది. కానీ ఇదైతే అయిపోయింది. కానీ ఇంకా ఎవరిని శిక్షించినా ఏం చేసినా కానీ పాప ప్రాణం అనేది మళ్ళీ తిరిగి రాదు. సో పాపకి మనం న్యాయం చేయాలి అంటే తను మాత్రం శిక్షించాలి. ఇలాంటివి ఇంక మీదట జరగకుండా ఉండాలి అంటే స్కూల్స్లో కానీ మన ఇంట్లో కానీ అన్నీ ప్రభుత్వం చేయలేదు అంటున్నారు. కానీ ఇంట్లో పాపనే మనం గమనించుకోలేకపోయాము. ఎంత డల్గా ఉంది, ఏం చేస్తుంది అనేది సో మనమే గమనించుకోలేనప్పుడు ఒక ప్రభుత్వం వచ్చి ప్రతి ఇంటికి వచ్చి చూడలేదు. సో మదర్ కేర్, పేరెంట్స్, ముఖ్యంగా మదర్ కేర్ ఇలాంటి విషయాల్లో చాలా అవసరం అవుతుంది. ఎన్నెన్నో చెప్పగలరు కానీ ఇలాంటి విషయాలు చెప్పలేనని అమ్మాయి లెటర్లో కూడా రాసింది. సో ఇలాంటి విషయాలు చెప్పుకోలేరు. కానీ ఆ ఫ్రీడమ్ కూడా పేరెంట్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి మోటివేషన్ తీసుకొచ్చి వాళ్ళల్లో స్కూల్లో కూడా, ఏదైతే గర్ల్కి కూడా కాదు యాజ్ బాయ్కి కూడా ఇలాంటి విషయాలు నేర్పించాలి. ఎలా ఉండాలి, హౌ టు రెస్పెక్ట్ ఏ ఉమెన్, హౌ టు బిహేవ్ ఇన్ మన లైఫ్లో ఎలా ఉండాలి అనేది వాళ్ళకి నేర్పించగలగాలి. ఎప్పుడైతే మనం వాళ్ళకి ఎట్లా గోల్కి అయితే మనం ఎలా అయితే ఆంక్షలు పెడుతున్నామో బాయ్ కూడా అలాగే పెట్టి నేర్పిస్తేనే వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా మెలగాలి అనేది తెలుసుకుంటారు.
అదే విధంగా ఇప్పుడు ఇతను 60 ఇయర్ ఇంచుమించు 50 ఇయర్స్ పైన పడినా ఈయనకు తెలియదు కనుక ఆ